టాలీవుడ్ స్టార్ క్రికెట్ అభిమానుల్ని ఓ ఊపు ఊపేసింది. తమ అభిమాన తారల క్రికెట్ మ్యాచ్లు చూసే ఫ్యాన్స్ పులకించిపోయారు. ఈ స్టార్ క్రికెట్తో అభిమానులు ఒకరోజు మొత్తం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకున్నారు. మరోవైపు సినీ నటులు కూడా కాసేపు తమ ప్రొఫెషన్ను పక్కన పెట్టేసి అచ్చమైన క్రికెటర్ల మాదిరిగా రెచ్చిపోయాడారు. ఇంటర్నేషనల్ క్రికెటర్లకు తాము ఏమాత్రం తీసిపోమన్న రేంజ్లో ఇరగదీసేశారు. తెలుగు సినీ తారల క్రికెట్ షో అదిరిపోయింది. చేనేత కార్మికులు, సినీ కళాకారులను ఆదుకోవడం కోసం నిర్వహించిన టాలీవుడ్ స్టార్ క్రికెట్ భారీ స్థాయిలో సక్సెస్ అయింది. సినీ హీరోలు క్రికెటర్లుగా కొత్త పాత్రల్ని అద్భుతంగా పోషించారు. చిన్న పెద్ద తేడా లేకుండా నటులంతా కలిసిపోయి తమ సమిష్టితత్వాన్ని నిరూపించుకున్నారు. ఎవరికి వారే తమ జట్టు విజయం కోసం తీవ్రంగా చెమటోడ్చారు. శశీంద్రి చెలరేగాడు, ఆల్రౌండర్గా ఎరగదీశాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సత్తా చూపాడు. తండ్రి నాగార్జున సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు. టాలీవుడ్ స్టార్ క్రికెట్ విజేతగా నాగ్ కింగ్స్ ట్రోఫీ అందుకునేలా చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్లను సొంతం చేసుకుని చిచ్చరపిడి కనిపించుకున్నాడు. టాలీవుడ్లో అగ్రనటులుగా పేరున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు కెప్టెన్లుగా 4 జట్లతో క్రికెట్ టోర్ని నిర్వహించారు. 20 ఓవర్ల పాటు జరిగిన ఈ 2020 క్రికెట్లో చిరంజీవి జట్టుకు చిరు చీటాస్ అని, బాలకృష్ణ జట్టుకు బాలయ్య లయన్స్ అని, నాగార్జున టీంకు నాగ్ కింగ్స్ అని, వెంకటేష్ టీంకు వెంకీ వారియర్స్ అని పేర్లు పెట్టారు. ఈ 4 జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించారు. బాలయ్య లయన్స్, వెంకీ వారియర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్లో వెంకటేష్ జట్టు విజేతగా నిలువుగా, చిరు చీటాస్, నాగ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో నాగార్జున టీం గెలుపొందింది. దీంతో వెంకీ వారియర్స్, నాగ్ కింగ్స్ జట్లు ఫైనల్స్కు చేరుకున్నాయి. ఫైనల్స్కు వర్షం అంతరాయం కలిగించడంతో 2020 మ్యాచ్ కాస్త 10 ఓవర్స్ లిమిటెడ్ మ్యాచ్గా మారిపోయింది. వెంకటేష్, నాగార్జున జట్ల ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సినీ నటులు ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. లీగ్ స్టేజ్లో ఓడిపోయిన బాలయ్య, చిరంజీవి జట్ల నుంచి కొందరు ఆటగాళ్లను తమతో కలుపుకోవాలని నిర్ణయించి తమ స్పోర్టింగ్ స్పిరిట్ చాటుకున్నారు. నాగ్ కింగ్స్, వెంకీ వారియర్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ రేంజ్లో జరిగింది. నాగార్జున కుమారుడు అఖిల్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఇరగదీయడంతో చివరకు నాగ్ కింగ్స్ విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం విజేతలకు ముఖ్యమంత్రి రోసయ్య బహుమతులు అందజేశారు. అలాగే స్టార్ క్రికెట్ ద్వారా సేకరించిన డబ్బును ముఖ్యమంత్రికి అందజేశారు.